హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. తెలుగు సినిమా హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే మిగతా అన్ని ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అద్భుతంగా ఉంటారని చెప్పాలి. సో ఈ హీరోయిన్స్కి ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు ఒక్కొక్క జనరేషన్ లాగా ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటే ఒక ఊపు ఊపేస్తారు మన హీరోయిన్స్. వచ్చారంటే స్టార్ హీరోస్తో సినిమా చేసుకుంటారు, ఒక 6-7 సినిమాలు హిట్ అందుకుంటారు, దాని తర్వాత మెల్లగా తగ్గిపోతే ఏదో బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుంటారు. సో ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఉంటుందన్నమాట. సో మనకి స్టార్టింగ్లో వచ్చినటువంటి కాజల్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి తమన్నా కావచ్చు, మధ్యలో వచ్చినటువంటి రకుల్ కావచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఒకే ఒకసారిగా వస్తారు, ఓ వెలుగు వెలిగి వెళ్ళిపోతారు అనమాట. సో లైక్ అలా ఉన్నటువంటి రీసెంట్ హీరోయిన్స్లో కృతి శెట్టి కూడా ఒకరు. సో కృతి శెట్టి స్టార్టింగ్లో ఉప్పెన సినిమాతో సముద్రంలో సునామీని సృష్టించినట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకా హీరోయిన్ వెతుక్కోవలేదురా, అటువంటి హీరోయిన్ దొరికేసిందిరా అని అనిపించారనమాట. అండ్ దాని తర్వాత వరుసగా హిట్ అయినటువంటి శామ్ సింగరాయ్ కావచ్చు, అండ్ అలానే నాగ చైతన్యతో నటించినటువంటి బంగారాజు కావచ్చు. సో వరుసగా హిట్స్ అందుకోవడంతో వరుస పెట్టి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. సో ఆబ్వియస్లీ ఏంటంటే మనకి 2-3 సినిమాల్లో కాంబినేషన్స్, ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూసినప్పుడు వావ్ అనిపించింది. బట్ అదే యాక్టింగ్ మళ్ళీ చూసేసరికి జనాలకి బాగా బోర్ కొట్టేసి, దాని తర్వాత వచ్చినటువంటి మాచర్ల నియోజకవర్గం, రామ్తో నటించినటువంటి వారియరు, అండ్ అలానే ఆవిడ తీసినటువంటి కస్టడీ మూవీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఏమైపోయింది, డిజాస్టర్ పేరు వచ్చేసింది, ఐరన్ లెగ్ అనేటటువంటి పేరు కూడా వచ్చేసింది. దీంతో వరుసగా ఆఫర్లు తగ్గిపోయినాయి. బట్ దాని తర్వాత వచ్చినటువంటి మన హీరోయిన్ శ్రీలీల ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రెజెంట్ ఈ స్టేజ్లో ఉన్నారనమాట. ప్రెజెంట్ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. బట్ ఈ మధ్యకాలంలో శ్రీలీల చేసినటువంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో మన కృతి శెట్టి టాప్లోకి వచ్చారంట మళ్ళీ. సో ఈ మధ్య ఆవిడ చేసినటువంటి ఒక బెల్లీ డ్యాన్స్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పటికే మన వాళ్ళందరూ చూసేసి ఉంటారు. సో ఆ వీడియో తర్వాత నుంచి ప్రస్తుతం చూసుకున్నట్టే కృతి శెట్టికి ఆఫర్స్ మళ్ళీ క్యూ కడుతున్నాయంట. అంటే తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి కూడా ఆవిడకి ఆఫర్స్ వస్తున్నాయంట. సో రీసెంట్గా ఏంటంటే కార్తీతో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం, అండ్ అలానే మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తున్నారంట. సో ఒక భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేసే టైంలో ఆ సినిమాల్లో కూడా కృతి శెట్టిని ఇంక్లూడ్ చేస్తున్నారంట హీరోయిన్ క్యారెక్టర్స్లో. సో మొత్తానికి దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కృతి శెట్టి ఏమేంటంటే ఆ పాపులారిటీని పెంచుకోవడానికి మంచి మంచి ఫోటోషూట్లు ప్లాన్ చేస్తుందంట. సో ఈ విధంగా ఆవిడ అందాల్ని ఆరబోయటంతోనే ఇటువంటి ఆఫర్లు వస్తున్నాయి అనేటటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఏంటంటే స్టార్టింగ్లో వచ్చిన టైంలో కృతి శెట్టికి మంచి క్రేజే ఉన్నది, వీడు ముసలోడు అవ్వకూడదే, లైక్ వాట్ ఏ డైలాగ్. అసలు ఆ ఉప్పెన సినిమాలో ఆవిడ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుంది, అండ్ సినిమా కూడా ఏ లెవెల్లో హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అటువంటి ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఉన్నటువంటి కృతి శెట్టి దాని తర్వాత ఫుల్ మెచ్యూర్డ్గా ఉన్నటువంటి క్యారెక్టర్ చేసుకుంటూ రావడం, అండ్ ఆఫ్టర్ లాస్ట్ వచ్చినటువంటి వారియర్ కావచ్చు లేదా కస్టడీ కావచ్చు, దీంట్లో కాస్త చైల్డిష్ బిహేవియర్ ఉండటం వల్ల ఎందుకో జనాలు కాస్త వెగట పుట్టినట్టుంది. సో అందువల్ల సినిమాలు అయితే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. సో మొత్తానికి ఈ విధంగా సినిమాల్లో అంటే పెద్ద తెర మీద వర్కౌట్ అవ్వట్లేదని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో మొత్తం దుమ్ము దులిపేసిందంట ఈ భామ. సో ప్రస్తుతానికి కృతి శెట్టికి అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు అన్ని సినిమాస్లో అన్ని లాంగ్వేజెస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలతోనే సినిమాలు వర్కౌట్ అవుతున్నాయంట. ఇన్ కేస్ వీటిలో ఏ సినిమా అయినా కానీ హిట్ అయ్యిందే అనుకోండి, సో మళ్ళీ కృతి శెట్టి తన ఊపిరి మళ్ళీ అందుకుంటుంది. ఈసారి పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తుంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కృతి శెట్టి నటించినటువంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో వాటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న అలిగేషన్ ఏంటంటే శ్రీలీల సినిమాలు ఫ్లాప్ అవడం వల్లే కృతి శెట్టికి ఛాన్సెస్ వచ్చింది అని చాలామంది కూడా డిబేట్ చేసుకుంటున్నారు. సో దాని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. సో కృతి శెట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.